ఒక దేశానికి సంపద ఆ దేశ సంస్కృతి మరియు ఆ దేశ ప్రజలు. గొప్ప సంస్కృతి ఎక్కువ యువత ఉన్న మన దేశంలో ఇప్పటి పిల్లలే రేపటి పౌరులుగా మారే ఈ సందర్భంలో మన జీవన శైలిలో ఎన్నో మార్పులు చేర్పులు చూస్తున్నాం. విద్యాపరంగా తాంత్రిక అభివృద్ధి పరంగా మనము ఎన్నో వైవిధ్యమైన జీవితాలను అనుభవిస్తున్నాం. ఈ ప్రయాణంలో మనకు తెలియకుండానే మంచి చెడులు రెండు మన జీవితంలో భాగం అవుతాయి. యథ రాజ తథ ప్రజ, తల్లిదండ్రులు ఎలాగో పిల్లలు అలాగా. ఆవు మడిమేస్తే దూడ గట్టు మేస్తుందా అన్నట్టుంది మన పరిస్థితి. ఇంతకు ఏం చెప్తున్నావేంటి? వస్తున్నా వస్తున్నా నీ దగ్గరికే. అదేమిటంటే మా పాఠశాలలో ట్యూషన్కి వెళ్ళొద్దు, మీరే చదువుకోవాలి అని అంటారు. అవునవును, మా అమ్మ నానేమో నన్ను ట్యూషన్కు పంపిస్తారు, కానీ నాకు మాత్రం ఆడుకోవాలనుంటుంది. మా పాఠశాలలో మా మంచి కోసం మన పనుల్ని మనమే చేసుకోవాలంటారు. మా అవ్వ తాత తల్లిదండ్రులు మమ్మల్ని గారాబం చేస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోవాలి, రూల్స్ పాటించాలి, మొబైల్ చూస్తుంటారు. మాకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. పాఠశాలలో చెప్పింది చేయాలో, సమాజాన్ని అనుసరించాలనో అర్థం కాకుండా అయోమయం స్థితిలో ఉన్నా. దయచేసి మీరు సావధానంగా వినండి, చూడండి, ఆలోచించండి. మా పాఠశాలలో బీ పాజిటివ్, థింక్ పాజిటివ్ అండ్ హ్యావ్ స్మైల్ ఆన్ ఫేస్ అని సంస్కృతిని పాటిస్తాము. అలాగే అందరికీ ఒకే దైవం అన్నట్లుగా పంచభూతాలకు, అలాగే మనకు అన్నం పెట్టే రైతన్నకు ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పుకునే సాంప్రదాయాలు పెట్టారు. దైవం మానుష్య రూపేణ అన్నట్లుగా అన్నం పెట్టే రైతన్నలో దైవాన్ని చూడమని నేర్పిస్తారు. మొబైల్ ఎంత వాడాలో అంతే వాడుకోవాలని, హోమ్ టాస్క్లు మేము రోజు చేయవలసిన పనులతో సహా దిశానిర్దేశం చేశారు. కానీ వీటన్నిటికీ భిన్నంగా మా వాతావరణం ఉంటుంది. దీన్నే మా స్నేహితులు ప్రదర్శన రూపంలో చేయబోతున్నారు. దయచేసి మీరు సావధానంగా తిలకించండి. వస్తున్నా దగ్గరలోనే ఉన్నాను. 2 నిమిషాలు వచ్చేస్తాను. చూసారా ఇక్కడ స్కూటర్లో ఉన్న వారి పరిస్థితి? హెల్మెట్ పెట్టుకోవాలి, స్కూటర్లు ఇద్దరికంటే ఎక్కువ ఉండకూడదు, మొబైల్ వాడకూడదు అని రూల్స్ పెట్టారు. మరి పోలీసులు పెట్టిన రూల్స్ పాటించాలా, సమాజాన్ని అనుసరించాలా? చరవాణి అదేనండి, దీన్నే ఆంగ్లంలో మొబైల్ అని అంటారు. చరవాణి కరవాణి మన పరిసలహాన్ని అంటూ మీ వీణులకు విందుగా, కనులకు పండుగగా, అమృత హృదయాలను దోచుకునేందుకు మా స్నేహితులు రమ్యమైన ప్రదర్శనతో మీ ముందుకు రాబోతున్నారు. హలో రమేష్, ఏంటి ప్రాజెక్ట్ వర్క్? ఇంకెంత? 2 రోజుల్లో కంప్లీట్ చేస్తా. దాన్ని కంప్లీట్ చేసిన వెంటనే మనం రాజస్థాన్ పోస్ట్ పోన్ కాదు, ఎందుకంటే అది 100 కోట్ల ప్రాజెక్ట్ వర్క్. దాన్ని మిస్ చేసే పరిస్థితే లేదు. నువ్వు ప్రయాణానికి రెడీ అయిపో. బాయ్ రమేష్. నేను లేకుండా కిట్టి పార్టీయా? నో వే. నేను మా పిల్లల చదువులు కూడా పట్టించుకోకుండా కిట్టి పార్టీకి రావాలన్న తపనతో ఉన్నాను. నేను నిన్ను వచ్చి పిక్ చేసుకుంటాను అన్నట్టు సాధన. నాకు దారిలో షాపింగ్ పని ఉంది, అది అవ్వగానే వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను. బాయ్ సాధన. డాడీ డాడీ డిస్టర్బ్ చేయొద్దు. బాయ్ అని. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. ఏంటివే అన్నయ్య? మమ్మీ ఎక్కడ? పార్టీకి వెళ్ళారు. మరి డాడీ ఎక్కడికి వెళ్ళారు? ఏమో తెలీదు. ఎందుకు అన్నయ్య ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటావు? మమ్మీ డాడీ కూడా నీ వాడుతున్నా కానీ పట్టించుకోకుండా వదిలేశారు. ఫోన్లో గేమ్ ఆడుతున్నాను. అన్నయ్య అన్నయ్య ఆకలి.
నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. అయితే కొంచెం సేపు ఫోన్ ఇవ్వన్నయ్య, చూసుకొని ఇస్తాను. హలో, ఇవ్వనంటే ఇవ్వను. ప్లీజ్ అన్నయ్య, రేపు స్కూల్లో సబ్మిట్ చేయాలి. మా ఫ్రెండ్ షాటింగ్లో ఉన్నాడు. కాల్ అంటే మమ్మీతో మీ సోషల్ మీడియాకు ఫోన్ చేయించి మరో 2 రోజులు టైం అడగమని చెప్తానులే. ప్లీజ్ అన్నయ్య, మా సోషల్ మీడియా వినరు. మా మేడం ఖచ్చితంగా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయమని చెప్తారు. అసలు ఇలా అబద్ధాలు చెప్పడం మా స్కూల్ పద్ధతులకు విరుద్ధం అన్నయ్య. ఇవ్వనంటే ఇవ్వను. ప్లీజ్ అన్నయ్య. హే, ఎవరు ఎవరు నువ్వు? అన్నయ్య లే, ఎవరు వచ్చారు? త్వరగా త్వరగా. ఏ, ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? అడుగుతుంటే సమాధానం చెప్పవే. చూపిస్తున్నారు. నువ్వు తంగితా నేను మళ్ళీ చెప్తాను.
హాయ్. ఏమి జరుగుతుంది ఇక్కడ? అంతా అయోమయంగా ఉంది. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోక ఎన్నో సంవత్సరాలు అయింది. మీరు భాషను పూర్తిగా మర్చిపోయారు. మీరు కేవలం చాటింగ్ చేస్తారు. ఓ, అలా జరగడానికి వీలు లేదు. ఎందరో మహానుభావులు కొన్ని దశాబ్దాల కృషి చేయడం వలన భాషకు ఒక రూపం అనేది వచ్చింది. ఇప్పుడు ఆ భాష మారిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు అవునన్నా కాదన్నా జరిగేది ఇదే. నా నుండి ఈ ప్రపంచాన్ని ఎవ్వరూ కాపాడలేరు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నా నుండి దూరం చేయలేక పాఠశాలలో ఉపాధ్యాయులకు వారి బాధను వెళ్ళబోసుకుంటున్నారు. ఈ టెక్నాలజీ పెరిగినందుకు బాధపడాలో సంతోషించాలో తెలియని పరిస్థితిలో ఉంది. టెక్నాలజీ పెరిగింది నిజమే. టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలో తెలియని మానవుడు అదే టెక్నాలజీకి బానిస అవుతున్నాడు. ఈ మానవులు పక్కింటికి కూడా వెళ్ళలేక బాలను పంచుకోలేక పక్కింటికి కూడా నన్నే వాడుకొని మాట్లాడుతున్నారు. ఈ మానవులు తన మూర్ఖత్వంతో మానవ సంబంధాన్ని ఆరోగ్యాన్ని స్వయంగా నాశనం చేసుకుంటున్నారు. మేము అలా జరగనివ్వం. మేము భావి భారత పౌరులం. అంతకు మించి వేదాస్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులం. మేము ఏదైనా మార్చుకోగలం, ఏదైనా సాధించగలం. ఇక నుండి టెక్నాలజీ మా పాఠశాలలో చెప్పిన విధంగా అవసరాలకే వాడుకుంటాం. మా పరిసరాలను కాపాడుకుంటాం. మా వేదాస్ పాఠశాలలో నేర్పిన జ్ఞానం ద్వారా మొబైల్కు బానిసలుగా మారిన మా తల్లిదండ్రులను రక్షించుకుంటాం. నాతోనే ఛాలెంజ్ చేస్తున్నారా? షబాస్. సరే చూద్దాం. సరిగ్గా 7 తర్వాత ఇదే వేదిక మీద కలుసుకుందాం. అప్పుడు చూద్దాం నా అధికారం గెలుస్తుందో మీ సంస్కారం గెలుస్తుందో. లేదు లేదు, మా వేదస్ పాఠశాలలో నేర్పిన విద్య, ఆ విద్యను అభ్యసించిన మేము మా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ ఉపాధ్యాయునిలు చెప్పిన మంచి మాటలు ఆచరణలో పెట్టి మా సంస్కారాన్నే గెలిపించుకుంటాం. వచ్చే 7 మా ఉపాధ్యాయుల ముందు మరియు మా తల్లిదండ్రుల ముందు ఫోన్ అనవసరాలకి ఉపయోగించని సంస్కారవంతులుగా నిలబడతామని మా వేదాస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు